మీలో చాలామందికి టైటానిక్ షిప్ గురించి తెలిసే ఉంటుంది. ఇప్పటికీ ఆ షిప్ మునిగి 111 సంవత్సరాలు అవుతుంది. ఈ టైటానిక్ షిప్ చరిత్రలోనే అందమైన షిప్ మాత్రమే కాకుండా అద్భుతమైన షిప్ అని కూడా అంటారు. ఈ షిప్తో పాటు వేల మంది కూడా మునిగిపోయారు. ఇన్ని సంవత్సరాల క్రితం మునిగిపోయినా ఈ షిప్ కోసం ఇప్పటికీ ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, కొన్ని రోజుల ముందు ఈ షిప్ చూడడానికని వెళ్ళిన మల్టీ బిలియనియర్లు ఎంత ఘోరంగా చనిపోయారో మీకు తెలుసు అనుకుంటా. ఇది అంత మామూలు షిప్ కాదు అని మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ షిప్ దానితో పాటు ఎన్నో రహస్యాలతో మునిగిపోయింది. ఈరోజు మనం ఈ టైటానిక్ షిప్ మునిగిపోవడం వెనకాల ఉన్న రహస్యం తెలుసుకుందాం. సో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, టైటానిక్ షిప్ కథ 19వ శతాబ్దం మొదట్లో స్టార్ట్ అవుతుంది. అప్పుడు జర్మనీ అలాగే బ్రిటన్లో పెద్ద పెద్ద షిప్పులు తయారు చేసే ట్రెండ్ నడిచేది. ఇప్పుడు బ్రిటన్ ఎలాంటి షిప్ తయారు చేయాలని అనుకుందంటే ఆ షిప్ చాలా అందంగా ఉండాలని, అలాగే ఒక పెద్ద ప్యాలెస్లా అప్పటి వరకు ఉన్న షిప్ల కన్నా విశాలంగా ఉండాలని ఫిక్స్ అయింది. వెంటనే బ్రిటన్ గవర్నమెంట్ వైట్ స్టార్ లైన్ కంపెనీకి షిప్ తయారు చేయడానికి కొన్ని కోట్ల డాలర్ల లోన్ ఇచ్చింది. ఆ తర్వాత టైటానిక్ షిప్ తయారు చేసే పని స్టార్ట్ అయింది. దీంట్లో 15,000 ఇంజనీర్లు ఇంకా దాదాపు 100,000 మంది పనివాళ్ళు కలిసి 3 సంవత్సరాలు చాలా కష్టపడి నీళ్ల మీద వెళ్లే ఒక విశాలమైన షిప్ రెడీ చేశారు. ఈ షిప్ ను 16 వేరు కంపార్ట్మెంట్లతో తయారు చేశారు. అవన్నీ వాటర్ టైట్వే, అందుకే దీన్ని ఎప్పటికీ మునిగిపోని షిప్ అని కూడా అన్నారు. 1912 ఏప్రిల్ 2 నాటి వరకు ఈ టైటానిక్ రెడీ అవ్వగానే జనాలు దీంట్లో ప్రయాణం చేయడానికి తండోపతండాలుగా వచ్చారు. వైట్ స్టార్ లైన్ కంపెనీ ఎప్పుడైతే యూరోప్ అలాగే అమెరికాకు షిప్ నడుస్తుందని అనగానే జనాలు మొదటి యాత్ర చేయాలని ఎగబడ్డారు. అంతేకాదు, ఈ షిప్ మొదటి యాత్రను జస్ట్ బయట నుండి చూడ్డానికే 100,000 మంది కన్నా ఎక్కువ మంది వచ్చారు. 1912 ఏప్రిల్ 10వ రోజున 920 మందితో బ్రిటన్లోని సౌతన్ ఆప్టర్ నుండి ఈ షిప్ న్యూయార్క్ బయలుదేరింది. అక్కడి నుండి బయలుదేరాక గంటకు 42 కిలోమీటర్ల స్పీడ్తో సాయంత్రం ఫ్రాన్స్కు చేరుకుంది. మళ్ళీ టైటానిక్ ఇక్కడి నుండి 123 మందిని తీసుకుని దాని ఆఖరి యాత్రకు న్యూయార్క్ బయలుదేరింది. టైటానిక్ మొదట ఐర్లాండ్ నుండి బయలుదేరినప్పుడే మార్గం మధ్యలో ఐస్బర్గ్ ఉంది అని వార్నింగ్ అలర్ట్ వచ్చింది. కానీ ఆ షిప్ కెప్టెన్ ఎడ్వర్డ్ జాన్ స్మిత్ ఈ వార్నింగ్ను పట్టించుకోలేదు. అలాగే షిప్ స్పీడ్ కొంచెం కూడా తగ్గించకుండా అదే స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. రాత్రి అయ్యే వరకు కెప్టెన్కు మిగతా షిప్పుల నుండి 6 వార్నింగ్ అలర్ట్స్ వచ్చాయి. కానీ కెప్టెన్ స్మిత్ మాత్రం షిప్ స్పీడ్ తక్కువ చేయలేదు, అలాగే ఆ వార్నింగ్ అలర్ట్ సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే కొన్ని రోజుల్లో రిటైర్మెంట్ తీసుకునే స్మిత్ టైటానిక్ షిప్ స్పీడ్ అలాగే మెయింటైన్ చేసి అత్యంత స్పీడ్గా నడిచే షిప్గా టైటానిక్ని ఉంచాలని, అలాగే ప్రపంచంలోనే గొప్ప విశాలమైన షిప్గా ఉంచాలి అనుకున్నాడు. అందుకే స్పీడ్ తక్కువ చేయడం ఇతనికి ఇష్టం లేకుండే. ఇతను చేసిన ఈ మూర్ఖపు పని చాలా పెద్ద ప్రమాదానికి కారణమైంది. కెప్టెన్ ఆ రోజు రాత్రి 2 షిప్ క్రూస్ మెంబర్స్ను ఆ షిప్ మీదకి వెళ్ళి ఎదురుగా ఐస్బర్గ్ కనిపిస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాడు. ఆ రోజు రాత్రి ఆకాశమంతా క్లియర్గా ఉంది. చంద్రుడు లేకపోవడంతో నక్షత్రాల కొంచెం వెలుగు మాత్రమే ఉంది. 11:39 పైన ఉన్న ప్యాట్రిక్కు ఎదురుగా ఒక పెద్ద నల్లని కొండ కనిపించింది. ఇది చూసిన ఇతనికి ఇది చాలా పెద్ద ఐస్బర్గ్ అని అర్థమైంది. వెంటనే ప్యాట్రిక్ లేట్ చేయకుండా 3 సార్లు బెల్ కొట్టి ఎదురుగా ఐస్బర్గ్ ఉంది అని కాల్ చేసి చెప్పాడు. ఇది విన్న వెంటనే ఆఫీసర్స్ అందరూ షిప్ పక్కకు తిప్పే ప్రయత్నంలో ఉన్నారు. షిప్ కెప్టెన్ కూడా ఆ పెద్ద ఐస్బర్గ్కు దూరంగా షిప్ తీసుకొని వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. బ్యాడ్ లక్ ఏంటంటే 11:40 ఆ పెద్ద ఐస్బర్గ్ షిప్ కింది భాగానికి గుద్దుకుంది. ఎంత గట్టిగా గుద్దుకుందంటే 3rd క్లాస్లో ఉన్నవాళ్ళు కింద పడిపోయారు. ఆ టైటానిక్ షిప్ని ఆపి అన్ని ఇంజన్లను ఆపేసిన తర్వాత షిప్లో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిపోయింది. అందరూ భయపడిపోయి అటు ఇటు పరిగెత్తడం స్టార్ట్ చేశారు. టైటానిక్ ఐస్బర్గ్కు ప్రెషర్ తగిలి టైటానిక్ కింది భాగాన్ని చీల్చుతూ వెళ్లడంతో నీరు షిప్ లోపలికి స్పీడ్గా రావడం స్టార్ట్ అయింది. నీరు షిప్లో నిండుతూ వెళ్లడంతో 3rd క్లాస్లో ఉన్నవాళ్ళు పైకి వెళ్లడం స్టార్ట్ చేశారు. టైటానిక్ షిప్ డిజైనర్ అయిన థామస్ కెప్టెన్తో ఇలా అన్నాడు, షిప్లోని 5 అపార్ట్మెంట్లోకి నీళ్లు వచ్చాయి,
కొన్ని నిమిషాల్లోనే షిప్ అంతా నీటితో మునిగిపోతుంది. మనం ఎలానైనా జనాలను సేవ్ చేయాలని చెప్పాడు. అప్పటికప్పుడు లైఫ్ బోట్స్ అన్నిటినీ బయటికి తీయడం స్టార్ట్ చేశారు. బ్యాడ్ లక్ ఏంటంటే అంత పెద్ద షిప్లో కేవలం 20 లైఫ్ బోట్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కో బోట్ కెపాసిటీ 65 మంది. కానీ ఆ తొక్కిసలాటలో ఒక్కో బోట్లో 28 నుండి 30 మంది మాత్రమే వెళ్ళారు. ఇంకా కొన్ని బోట్లు అయితే జనాలందరూ ఎక్కకుండానే వెళ్ళిపోయాయి. అలా చేయడంతో వందల మంది అక్కడికక్కడే మునిగి చనిపోయారు. అందరూ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏడుస్తూ ఉన్నారు. కానీ అందరి ప్రాణాలు కాపాడడం అయితే కష్టమని పిల్లల్ని, ముసలి ఆడవాళ్ళని, ఇంకా ఫస్ట్ క్లాస్లో ఉన్నవాళ్ళని మొదట బోట్లలో పంపించేశారు. చాలా మంది అయితే వాళ్ళు బ్రతకడం ఇంపాసిబుల్ అని ఫిక్స్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒక మ్యూజికల్ గ్రూప్ కూడా ఉంది. ఒక పక్క ప్రాణాలు పోతాయని తెలిసినా వాళ్ళ ఆఖరి శ్వాస వరకు సాంగ్స్ పాడుతూనే ఉన్నారు. కొన్ని క్షణాల్లో మరణించబోతున్న జనాలను హ్యాపీగా వాళ్ళ ఆఖరి క్షణాలు గడపాలని అలా చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క ఆ షిప్లోని 5 అపార్ట్మెంట్స్లోకి నీరు రావడంతో షిప్ ముంగటి భాగం 10 డిగ్రీల వరకు మునిగిపోయింది. అలా అవ్వడంతో షిప్ వెనుక భాగం పైకి లేవడం స్టార్ట్ అయింది. అలాగే ప్రెషర్ పెరిగిపోవడంతో 2 గంటల 20 నిమిషాలకు షిప్ మధ్యలోకి విరిగిపోయింది. ఎప్పటికీ మునిగిపోదు అనుకున్న టైటానిక్ షిప్ 2 గంటల 40 నిమిషాల్లోనే దాని మొదటి యాత్రలోనే అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. దీంట్లో మొత్తం 1570 మంది చనిపోయారు. అందులో చాలామంది మునిగిపోవడం వల్ల కాకుండా అట్లాంటిక్ మహాసముద్రపు 2 డిగ్రీల సెల్సియస్ చల్లటి నీటి వల్ల గడ్డకట్టి చనిపోయారు. అలాగే దాంట్లో 710 మందిని కాపాడారు. టైటానిక్ మునిగిన రోజు నుండి అది మునిగిపోవడానికి రకరకాల కారణాలు బయటికి వస్తున్నా కూడా మెయిన్ కారణం మాత్రం కెప్టెన్ నిర్లక్ష్యం. మొదటి నుండి వస్తున్న వార్నింగ్ అలర్ట్స్ను కెప్టెన్ సీరియస్గా తీసుకుంటే చరిత్రలో నిలిచిపోయే ఇంత పెద్ద ప్రమాదం జరిగుండేది కాదు. ఫ్రెండ్స్, ఇది టైటానిక్ స్టోరీ. దీని మీద మీ అభిప్రాయం కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.